नमस्ते मेट्रो उदयम न्यूज़ को स्वागत इक वार्त विवरा चूस्ते एटीवीसी 104वा आविर्भाव दिनोत्सव सदर्भंग जे आविष्क स्वीट पंपणी चयन जी शंकरपट मंडल में अंबेडकर विग्रह वा जे एटीवीसी जिला कार्यदर्शि पिट्टल सम्मय्य आविष्क जी अन आये मालात 1920లో అమెరికా నగరంలో చికాగో గ్రామంలో కార్మికుల రక్తంతో తడిసిన జెండా ఏటీయూసీ జెండా అని ఆయన అన్నారు. ఆనాటి నుంచే నేటి వరకు ప్రపంచ కార్మికుల వెన్నుంటుండి కార్మికుల సమస్యలపై పోరాడి ఎన్నో చట్టాలను తెచ్చిన ఏటీయూసీ జెండా అని అన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చుకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 చట్టాలను 4 కోడ్స్ విభజించి కార్మికుల పొట్టను కొట్టారు. కార్మికులు అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా కార్మికులు ఒకటి అవ్వాలని మన చట్టాలను మనం పోరాడి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కార్మికులందరూ ఒక పండుగలాగా జరుపుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ మండల కార్యదర్శి కణం సదానందం, జిల్లా నాయకులు ఎండి బాదుల్లా ఓబుల్ రెడ్డి, రవిరాజ కుమరయ్య, మధ్యాహ్న భోజనం మండల కార్యదర్శి సహనా బేగం, కత్తిరిమల పద్మ, సుష్మ మరియు ఆటో కార్మికులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకోవడం కార్మికులందరికీ ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే ప్రతి కార్మికుడు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పి ఏఐటీసీగా నేను కోరుతున్నాం. అలాగే ఈ ఏఐటీసీ కార్మికుల పక్షాన 1920 అమెరికాలో చికాగో నగరంలో ఏర్పడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్మికుల వెన్నంటి ఉండేది ఏఐటీసీ. అది అప్పుడు ఏ పార్టీ లేనప్పుడు ఏఐటీసీ ముందుండి అన్ని కార్మికులకు అనుకూలంగా ఉండి ఎన్నో విజయాలు సాధించింది, కార్మికుల హక్కులు సాధించింది. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీసీ ముందుండి సాధించింది. అలాగే కార్మికుల కోసం నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోర్లుగా విభజించి ప్రతి కార్మికునికి అన్యాయం చేసిండు. ఆ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలను గద్దె తీస్తామని చెప్పి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె తీస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి కార్మికునికి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, గ్రామ నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, హమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జనభోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో ఇండియన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.